కేసీఆర్ రెండు వేలు ఇస్తే ఓ పదిహేను వందలు ఖర్చు పెట్టుకున్నారు ఒక ఐదు వందలు దాచుకున్నారు రోగమో నొప్పో ఏ కాలం ఎట్లుంటుందో ఒక ఐదు వందలు దాచుకుంటున్నారా లేదా కాకపోతే దాచుకున్నది కోడలి పిల్లకి చెప్పారు బిడ్డ దగ్గర పెట్టుకుంటారు అంతేనా అవుతున్నదమ్మా అయితే ఈ ముచ్చడు ఎందుకు యాజ్ చేస్తున్నా అంటే రెండు వేలు వస్తేనే మీరు ఇంత ఒక రూపాయి ఎన్కేసుకున్నారు ఈ తాప మా అన్న గెలవంగానే మీ పెన్షన్ ఐదు వేల రూపాయలు కాబోతా ఉంది ఇక ఐదు వేలు వస్తే మెడలైంది గుండెలు వస్తాయి శివులకు కమ్మలు వస్తాయి వస్తాయి కదా అంత మంచిగా చేస్తుండ్రు కేసీఆర్ అంటే సంపద బెంచు పేదలకు బంచు అన్నాడు మన కేసీఆర్ ఆ కార్యక్రమం కూడా మంచిగా చేస్తాం ఇక కోడల పిల్ల అయితే మంచిగా చూసుకుంటుంది అతనిగా ఐదు వేలు వచ్చినాక ఇంకా మంచిగా చూసుకుంటుంది ఇక సరే ఇదే కేసీఆర్ కోరుకున్నది ఒకసారి నేను ఎప్పుడో మునుగోడు నియోజకవర్గానికి పోయినా పోతే అక్కడ ఒక సర్పంచ్ సాబ్బు కలిసి మాట మీదకి వెళ్ళి మాట మాట్లాడుతూ సార్ కేసీఆర్ సార్ వచ్చినాక మా ఊళ్ళే పంచాయతీలు బంద్ అయినాయి సార్ అన్నాడు ఇదేందా అని ఏం చేసి అని నేను అన్నా అరే సార్ మాకు నెత్తంత మలిగిపోతుండే ఈ పంచాయతీలు చెప్పలేక నెలకు నాలుగైదు పంచాయతీలు ఉంటుండే అన్నాడు ఏందా ఏం పంచాయతీ అని అన్న ఏమున్నా సార్ అత్తగూడళ్ళ పంచాయతీలు కోడలిగా చిన్న కొడుకు ఇంటికి ఆరు నెలలు పెద్ద కొడుకు ఇంటికి ఆరు నెలలు అత్త అత్తను కొట్టిందని సామాన్లు బయట వేసిందని లొల్లులుంటుండే సార్ ఈ కేసీఆర్ వచ్చినాక ఇప్పుడు కరోనా వచ్చినాక పది కిలోల బియ్యం ఇచ్చిండు మంచిగా రెండు వేల రూపాయలు ఇచ్చిండు ఈ పంచాయతీలన్నీ బంద్ అయిపోయినాయి సార్ అత్తగోడలు మంచిగా కలిసి ఉంటుండ్రు అన్నాడు ఓ ఇది కేసీఆర్ ఒక కుటుంబంలో బంధం పెంచిండు పేదలకు ధైర్యం ఇచ్చిండు నా పెద్ద కొడుకు కేసీఆర్ ఉన్నాడు నా కన్న కొడుకు చూడకపోయినా నేను బతకగలుగుతా అనే నమ్మకం ఇవాళ పేదలకు ఇచ్చిండు మన కేసీఆర్ కేసీఆర్ జర మహిళల పక్షపాతి ఇలా అందుకే ఆడబైనా ఆడోళ్ళోట్లన్నీ గంపగుత్త కార్కే అంటుండట మగోళ్ళల్లో డెబ్బై పైసలు అరవై పైసలు ఉందట కానీ ఆడోళ్ళల్లో తొంభై పైసలు ఉందట ఎందుకు ఎందుకు అంటే కేసీఆర్ మీకోసం చాలా మంచి కార్యక్రమాలు చేసిండు మంచినీళ్ళ కష్టం తీర్చిండు ఆసరా పెన్షన్ ఇచ్చిండు ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు బిడ్డ కడుపులో పడితే ఆరోగ్య లక్ష్మి ఇచ్చిండు బిడ్డ కాన్పైతే పైతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు గృహలక్ష్మి ఇచ్చిండు ఎన్నెన్నో కార్యక్రమాలు మహిళల కోసం స్టార్ట్ చేసిండు ఈసారి కొత్తగా మీకు ఇంకో మూడు వరాలు ఇవ్వబోతున్నాడు కేసీఆర్ మా ప్రకాశన్న గెలవంగానే మూడు కొత్త వరాలు రాబోతా ఉన్నాయి మీకు ఒకటి సౌభాగ్య లక్ష్మి ఏంటిది సౌభాగ్య లక్ష్మి ఇంటి యజమానురాలైన ఆ చెల్లెకు అక్కకు ఎట్లయితే నెల నెల ముసలికి రెండు వేల పెన్షన్ వచ్చిందో మీకు నెల నెల మూడు వేల రూపాయలు మీ బ్యాంకులో వేయబోతా ఉన్నాం అంటే ఆ తల్లికి ఒక ధైర్యం ఇక రెండవ వరం ఈ బీజేపీడు వచ్చినాక నాలుగు వందల సిలిండర్ వెయ్యి రూపాయలు చేసిండు చేసిండా లేదా ఇవాళ ఇబ్బంది అవుతున్నది మహిళలకు అందుకే కేసీఆర్ గారు ఏమంటున్నారంటే ఈసారి మనం మళ్ళీ గెలవంగానే మీ అందరికి నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నా ఇక మూడవది రేషన్ షాపులో బియ్యం తెస్తున్నారా మీరు ఎంతమంది తింటారో ఎంతమంది అమ్ముకుంటారు జరే అమ్మేటోళ్ళు సెయిల్ అవట్ ఉంది ఏమనుకోను నేను చాలా మంది లేపింరు సరే అంటే ఇలా ఏమవుతుందంటే దొడ్డు బియ్యం అమ్ముతుండ్రు సన్న బియ్యం కొనుకొచ్చుకుంటుండ్రు కొంతమంది ఏమో దోషపిండి కూడా చేస్తున్నట్టున్నారు మీ అసంటోళ్ళు అయితే ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసింది పేదలు కడుపు నిండా అన్నం తినాలి పేదలకు ఇబ్బంది జరగద్దు మీరు సన్న బియ్యం కావాలని కోరుకుంటున్నారు ఆ ఇరవై రూపాయల కిలో దొడ్డు బియ్యం అమ్ముకునేందుకు గవర్నమెంట్ ఇచ్చుడేందుకు ఇది బంద్ చేద్దామని ఈసారి మన ప్రకాశన గెలవంగానే కొత్త సంవత్సరంలో జనవరి నుంచి సోనా మసూర్ బియ్యం కా సోనా మసూర్ ఎందరికి కావాలి చెయ్యవటరు చూస్తా ఎవాలి తెలంగాణ అందరికి కావాలి ఎట్లయితే సోనా మసూర్ బియ్యం కావాలని చెయ్యి తినరో ముప్పై తారీఖు నుండి అదే చెయ్యితోని కారు మీద గుద్దుడే గుద్దుడు ఆ మూడు నంబర్ ప్రకాశ బాగా బాగ్ ముప్పై తారీఖు ఓట్లు అంటే మూడు మూడు తారీఖు లెక్కవెట్టుడు మూడు ప్రకాశన నంబర్ మీదికెళ్ళి మూడు ఇంకోటి ఉన్నది ఇంకో మూడు మూడోసారి మన కేసీఆర్ ముఖ్యమంత్రి అన్ని మూడులే ముప్పై తారీఖు పోలింగ్ మూడు తారీఖు కౌంటింగ్ మూడో నంబర్ మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అంతా మనకు కలిసి వస్తుంది ఈ రకంగా ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి దయచేసి మీరందరూ కూడా మనం అనవసరంగా నమ్మితే ఈ కాంగ్రెస్ వాళ్ళను గోసపడతాం కాంగ్రెస్ పార్టీ గురించి మీకు తెలియదా అందులో అందరు ముఖ్యమంత్రి క్యాండిడేట్లే అసలు అటు గెలిచినోడు ఓడిపోయేటోడు కూడా ముఖ్యమంత్రి అంటాడు ఎలక్షన్లో పోటీ చేయనోడు కూడా ముఖ్యమంత్రి అంటాడు ఇది ఆ వ్యవహారం అందుకే వెనకటా మన తెలంగాణలో సామెత ఉన్నది గతి లేని సంసారం నడపచ్చట కానీ శుద్ధి లేని సంసారం నడపరాదట ఈ కాంగ్రెస్ వాళ్ళు అది లేని సంసారం ఒక్కరికొక్కరికి పడది ఒక్కరికొక్కరికి పడదు పడతదా మరి వాళ్ళ చేతిలో పడితే మన తెలంగాణ కుక్కలు చింపిన ఇస్తారవుతుంది ఆగమైతే అవసరంగా రిస్క్ తీసుకోవడం అవసరమా ఇంత కరెంటు మంచిగా రాబట్టే నీళ్ళు మంచిగా రాబట్టే ఐదు వేల పెన్షన్ వస్తుంది సన్న బియ్యం రాబట్టే నాలుగు వందల సిలిండర్ వచ్చే మూడు వేలు సౌభాగ్య లక్ష్మి వచ్చే ఆడవీళ్ళ పెళ్లి పెట్టే కళ్యాణ లక్ష్మి వచ్చే బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ వచ్చే పొద్దుగాల ఉచితంగా ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు రాబట్టే కనురెప్పగొట్టినంత సేపు కరెంటు పోకుండా కరెంటు రాబట్టే ఇంత మంచిగా రాగా ఈ కాంగ్రెస్ లోన్ ఓటేసుడెందుకు రిస్క్లా పడుడెందుకు పడదా మా రిస్కులా వాడు ఇస్తాడో ఇయ్యడో వాడు ఏం చేస్తాడో ఇక్కడ ఒక ముచ్చట చెప్పాలి మీకు మొన్న ఆరు నెలల కింద కర్ణాటక ఎలక్షన్ అయింది ఆరు నెలల కింద కర్ణాటక ఎలక్షన్ అయితే ఇదే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గల్లీ గల్లీ తిరిగింది అడవయి ఐదు గ్యారెంటీలు ఐదు గ్యారంటీలు అని ఊదరగొట్టింది ఇక మొత్తం ఊదరగొట్టింది మామూలు గెలిపిని మేము గ్యారెంటీ అన్నారు వంద రోజుల్లో రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు నింపుతామన్నారు రాహుల్ గాంధీ ఈడొచ్చి హైదరాబాద్ లో మళ్ళొక్కసారి మా నిరుద్యోగ యువతి యువకుల చెవులల్ల పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు మీ మీటింగ్ పెట్టాల్సింది హైదరాబాద్ లో కాదు నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నిజాయితీ ఉంటే బెంగళూరులో పోయి నిరుద్యోగ యువతి యువకులతో మీటింగ్ పెట్టు తన్ని తరమేస్తా నిన్నాడా ఏం చెప్పినవాడా బెంగళూరులో వంద రోజుల్లో రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇస్తాను ఆరు నెలలు అయింది నూట ఎనభై రోజులైంది ఒక్క నోటిఫికేషన్ రాలే ఒక్క పిల్లగాడికి ఉద్యోగం ఇయ్యలే నువ్వు మోసం చేసినావు బెంగళూరుల కర్ణాటకలో వంద రోజుల్లో రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇస్తాను కనీసం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇయ్యని చరిత్ర నీది నీ కాంగ్రెస్ పార్టీది నువ్వు వచ్చి మా తెలంగాణలో హైదరాబాద్ లో నిరుద్యోగులతో మీటింగ్ పెట్టి మళ్ళొక్కసారి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు నీ ఆరు గ్యారెంటీలు ఏవేమలైనయో చెప్పు రాహుల్ గాంధీ నువ్వు ఒక్క నిరుద్యోగ యువకుడికి ఇచ్చినవా నిరుద్యోగ భృతి ఏం చెప్పిన వాళ్ళ ఇస్తా అని చెప్పినావు ఇవాళ ఆరు నెలలైనా ఒక్క నిరుద్యోగ యువతి యువకుడికి ఈ రోజుకు ఒక్క రూపాయి ఇవ్వని చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా ఇస్తే ఎవరికి ఇచ్చినవో ఒక పేరు చెప్పు వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పు నేను ఫోన్ చేస్తా ఎవరికైనా నువ్వు ఇచ్చి ఉంటే ఎవరికిచ్చినవో నిరుద్యోగ భృతి ఒక పేరు చెప్పు ఫోన్ నంబర్ చెప్పు మేము మాట్లాడతాను అడుగుతా ఉన్నా అంటే జూటే బాజీ పార్టీ నిరుద్యోగ బృతిస్తామని మోసం చేసిండ్రు వంద రోజుల్లో రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది వెనకటికే కూడా నమ్మి నానబెడితే పుచ్చులైందట ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా గట్లే ఉంటుంది ఆడ కొత్త విడిచిపెట్టి ఉంది గ్యారెంటీలు విడిచిపెట్టి ఉన్నవి ఊసిపోయినాయి ఆడ ఏమైంది కాంగ్రెస్ గెలిచినాక కరెంటు బిల్లు డబుల్ అయిందట ఇప్పుడు కర్ణాటకలో అంతేకాదు రైతు బంధు బంద్ అయిందట పిల్లలు చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్పుల్లో ఎనభై శాతం కోత పెట్టిందట స్కాలర్షిప్పుల్లో కోత నిరుద్యోగ భృతి ఎగవేత కర